ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి కుటుంబం చేసిన సేవల గురించి ఆ గ్రామస్తులు తెలియపరిచారు. బొద్దికూరపాడు గ్రామానికి బూచేపల్లి కుటుంబం చేసినంత మంచి ఇంకెవరూ చెయ్యలేదు, చెయ్యలేరు కూడా అంటున్న ఆ గ్రామ ప్రజలు. 1994లోనే స్వర్గీయ దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే స్కూల్లో సరైన బిల్డింగ్లు లేక పదవ తరగతి విద్యార్థులు రేకులలో చదువుకుంటుంటే పెద్దయిన సుబ్బారెడ్డి రెండు రూమ్స్కి స్లాబ్స్ వేయించి ఎంతో సహాయం చేసిన ఘనత బూచేపల్లి కుటుంబానికి దక్కుతుందన్నారు. 2004లో దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా బూచేపల్లి సుబ్బారెడ్డి రాజంపల్లి నుంచి బుద్దికూరపాడు మీదుగా గంగవరం వరకు తార్ రోడ్డు నిర్మాణం వేయడం జరిగిందన్నారు. ఆ రోడ్డు మీదనే మేమందరం కూడా ఇప్పుడు నడుస్తున్నామని తెలియజేశారు. అదేగాక 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాజంపల్లి గ్రామం నుంచి గంగవరం గ్రామం దాకా తారు రోడ్డు వేసిన ఘనత కూడా మొదటగా ఊరు ఘనత కూడా మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు సార్. ఆ రోడ్ల మీదనే ఇప్పుడు కూడా మేము నడుస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇంకా గ్రామంలో చాలా అభివృద్ధి పరం. 1994లోనే మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు రాజకీయంలోకి రాకముందే నేను 10వ తరగతి చదివేటప్పుడు మన బిల్డింగ్లు కూడా లేక సరిగా వసతులు లేక పడిపోయి ఉంటే పక్కన గ్రామ 10వ తరగతి రేకుల షెడ్లో చదువుకుంటుంటే ఆ రోజే బూచేపల్లి సుబ్బారెడ్డి గారు తన సొంత ఖర్చులతోటి సొంత నిధులతోటి 2 రూములు స్లాబ్లు వేయించిన ఘనత మన సుబ్బారెడ్డి గారు సార్. పెద్ద ఆయన కానీ శివన్న కానీ బూచేపల్లి వెంకయ్యమ్మ కానీ మా ఊరు అని ప్రతిసారి వాళ్ళు చెప్తానే ఉంటారు. ఏ చిన్న విషయమైనా పోనీ ఏ చిన్న వ్యక్తి అయినా పార్టీతో సంబంధమే ఉండదు. అసలు వస్తే పలానూరు మనూరే కదా మనూరు అని ఎమ్మట్లే పలకరిస్తారు. నువ్వు ఆ పార్టీ అని నువ్వు ఈ పార్టీ అని ఎప్పుడు ఎవరిని ఏమి అనరు. ఎందుకంటే మన ఊరు వ్యక్తులు కాబట్టి పలకరిస్తారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, నేను చూసుకుంటా. అంతేగాని మీరు అనవసరంగా ఏ కొట్లాటకి వెళ్ళొద్దు, ఏదన్నా నా చెప్పండి అంటారు. అది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మంచితనం. కానీ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఏదో కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు కొంతమంది చెప్పిన మాటలకి ఏదో అట్లా అనుకొని వాళ్ళని విమర్శించడం జరిగింది. కానీ బొద్దుగురుపాడుకు వాళ్ళు చేసినంత పని ఎవ్వరూ చేయలేదు.